అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. పులులు సింహాలే కాదు, సాధు జంతువుల కేటగిరీలో ఉండే పశువులు కూడా ఒక్కో దఫా పగబట్టేస్తుంటాయి. తమతో నిత్యం కలిసి తిరిగే జనాలను సైతం కుమ్మి పడేసేంత కోపంలోకి జారిపోతాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లాలో ఒకటి రెండు కాదు, ఏకంగా ఓ 4000 పశువులు దుర్మార్గంగా మారిపోయాయి. ఆ పరిస్థితి ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే కదిలించింది. ఆయన ఏం చేశారు? ఇదిగో చెట్టు మీదకెక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఈ రైతు దిగువకు దిగితే చాలు కుమ్మి పారేయాలని కాచు కూర్చుంది ఓ వృషభరాజం. ఈ ఒక్కడంటే ఒక్కడే కాదు, ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎద్దుల చేత కుమ్మించుకున్న వాళ్ల సంఖ్య, ఆసుపత్రి పాలైన వారి సంఖ్య వేలల్లో ఉన్నట్లుగా లెక్కలు తేలాయి. ఈ నేపథ్యంలో బలియా జిల్లాలో కూడా ఓ ఉగ్ర వృషభం జనాల మీద దాడికి దిగింది. కనపడిన వాళ్ళందరినీ కారణం లేకుండా కుమ్మి పారేయడం ప్రారంభించింది. ఒక్క వారం రోజుల్లో ఈ ఎద్దు కారణంగా అటు ఇటుగా ఓ డజన్ మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం కూడా అందులో ఓ పార్టే. ఎద్దులు కుమ్మడం అన్నది పల్లెల్లో తరచూ ఎదురయ్యే సంఘటనలే అయినా ఉత్తరప్రదేశ్లో ఎద్దుల బాధితుల సంఖ్య 4000కు చేరడంతో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఏకంగా పోలీసులకు ఓ పిటిషన్ కూడా ఇచ్చేశాడు. ఆడవాళ్ల మీద అత్యాచారాలను విచారించేందుకు ఆంధ్రాలో ఏర్పాటైన దిశ పోలీసులు, ఆడపిల్లల్ని టీస్ చేసేవారి పని పట్టేందుకు తెలంగాణ పోలీసులతో జతకట్టిన షీ టీంల తరహాలో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ మదమెక్కిన వృషభాల అరాచకాలను అడ్డుకునేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాసేశాడు. పశువుల అరాచకాల గురించి సాక్షాత్తు అఖిలేష్ యాదవే మాట్లాడేసరికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. జనాల మీదకు కాలు దువ్వుతున్న ఎద్దుల్ని అడ్రస్ కనుక్కుని మరీ కాళ్ళు చేతులు కట్టేసి సంరక్షణ కేంద్రాలకు తరలించారు. తాజాగా బలియా జిల్లాలో జనం మీదకు దూకుతున్న ఎద్దు గురించి కూడా ఎంక్వైరీ చేసి దాన్ని పట్టి బంధించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఎద్దులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అన్న దాని మీద చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏంటో ఉన్న ప్రాబ్లమ్స్తోనే చేస్తుంటే ఇదో కొత్త ప్రాబ్లం అంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులు తలలు బాదుకుంటున్నారు. यात्रा एक